తెలుగువారి ఆత్మీయ వారధి అందరికీ గీతా మాధవీయంకు స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు కదా, ప్రతి వారం గీతా మాధవీయం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం సాహిత్యం, రెండో భాగం సంగీతం. సాహిత్య విభాగంలో వారం వారం మీకు నేను రాసిన వెనుతిరగని వెన్నెల నవల భాగాల్ని వినిపిస్తూ ఉన్నాను కదా. ఈవేళ వెనుతిరగని వెన్నెల నవల తరువాతి భాగాన్ని విందాము. ఈ నవల కౌముది నెచ్చెలి పత్రికల్లో ధారావాహికగా ప్రచురితమయ్యి ప్రతి చోట అత్యంత ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా వంగూరి ఫౌండేషన్ వారిచే ముద్రించబడి ఈ నవల పుస్తక రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది కూడా. వంగూరి ఫౌండేషన్ అధినేత, నవల ప్రచురణకర్త వంగూరి చిట్టెంరాజు గారి మాటల్లో చెప్పాలంటే, ఈ నవల చదువుతూ ఉండగానే ప్రవేశించిన పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, భావోద్వేగాలు అలవోకగా మన మెదడులో నిక్షిప్తం అయిపోతాయి. ఈ రచయిత్రి కలం బలానికి ఇలాంటి అనుభూతులే అద్దం పడతాయి. మరి ముందు మాటలో ఓల్గా గారు ఇలా అంటారు, వెనుతిరగని వెన్నెల నవలలో కథానాయిక పాత్ర ఇవాళ అసంఖ్యాకమైన స్త్రీల సమూహానికి ప్రతినిధి. నవలా నాయిక తన్మయికి భావుకత్వం ఎంత ఉందో ప్రాక్టికాలిటీ అంతా ఉంది. మొదటిది సాహిత్యం వల్ల వస్తే, రెండవది కుటుంబ నేపథ్యం వల్ల వచ్చింది. తనకు కావాలనిపించిన దాని చుట్టూ ముళ్లకంపలున్నాయని తెలిసినా, ముళ్లకంపల వల్ల గాయాల పాలైనా, గాయాలు మాన్పుకుని ముందుకు వెళ్లే స్వభావం కథానాయికది. ముళ్లకంపల్ని చూసి ముందే భయపడే స్వభావం కాదు. భావుకత, వాస్తవ జీవితంలో ఎదురయ్యే కఠిన పరీక్షలు రెండు సమపాళ్లలో ఉంచడంలో రచయిత్రి విజయం సాధించారు. వైవిధ్యమైన కథన రీతిలో ఉత్కంఠభరితంగా ఈ నవలను రాశారు అంటారు. నవలని కౌముదిలో అచ్చువేసిన కిరణ్ ప్రభ గారి మాటల్లో చెప్పాలంటే, తన్మయి కథ చదువుతుంటే ఇది కథలా అనిపించదు, ఓ నిజ జీవితాన్ని కళ్ల ముందు చూస్తున్నట్లు ఉంటుంది. కమ్ముకొచ్చిన కారు మబ్బుల్ని తరిమి కొట్టే క్రమంలో తానెన్నో పాఠాలు నేర్చుకుని మనకి ఎన్నో పాఠాలు నేర్పిన కథ ఇది. చాలా మంది బయటకు చెప్పుకోని చెప్పుకోలేని బ్రతుకులోని కోణాలని అత్యంత శక్తివంతంగా అక్షరీకరించిన నవల అంటారు. ముందు మాట రాసిన నాగరాజు రామస్వామి గారు, ఈ నవల మెలికలు తిరుగుతున్న సర్పిల మార్గంలో మొక్కవోని ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ పర్వతారోహణం చేస్తూ శిఖరాన్ని చేరుకున్న ఒక సామాన్య తెలుగింటి ఆడబిడ్డ కథ, వెనుతిరగకుండా చదివించే రీడబిలిటీ ఉన్న తెలుగు వెలుగుల కథ. వెనుతిరగని వెన్నెల శుక్లపక్ష కృన్నెల అని అంటారు. అలాగే నవల గురించి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు ఇలా అన్నారు, నవల పేరు ఎంత ఆసక్తికరంగా ఉందో, అట్టమీది బొమ్మ అంత అందంగానూ ఉంది, చదవడం మొదలు పెట్టడమే మన వంతు. ఆ తరువాత తన్మయి చేయి పట్టుకుని తన వెంట వెళ్లిపోతాం. విశాఖపట్నం సముద్రపు ఒడ్డున తడి ఇసుక స్పర్శ, యూనివర్సిటీ దారిలో గాలి సంగీతానికి నాట్యం చేసి రెల్లు గడ్డిపూల అందం, దోసిలి నిండిన చంద్రకాంతం పూల తేలికైన సుగంధం తన్మయితో పాటు మనం కూడా అనుభవిస్తాం. చదివించే గుణం పుష్కలంగా ఉన్న ఈ నవలలో కథానాయిక కష్టాల కడలిలో ఈదుతూ కూడా స్థైర్యం కోల్పోని ధీరోదాత్త. కాలం పెట్టే పరీక్షలకు భయపడక జీవితంలో తను సాధించాలనుకున్న గమ్యం వైపు సాగిపోగల అలసట ఎరుగని పాంధురాలు. ధైర్యంగా ఆమె సాగించిన ఒంటరి పోరాటం చిన్న విషయాలకే నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పూనుకునే అబలలకు
కనువిప్పు కలిగించే కరదీపిక అంటారు. ఇక ఈ నవలకి క్రమం తప్పని పాఠకురాలు శ్రీదేవి ఎర్నేని గారు ఇలా అన్నారు. జీవితం మనకు లభించిన అద్భుతమైన వరం. దాన్ని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు కృంగిపోకుండా చదువే ఆలంబనగా చేసుకుని విజయ తీరాలకు చేరిన ఒక ధీర వనిత కథ ఈ వెనుతిరగని వెన్నెల. పుస్తకం చదివేటప్పుడు పక్కన రెడ్డింగ్ పెన్ను గాని హైలైటర్ గాని పెట్టుకోవడం మర్చిపోకండి. మనం అండర్లైన్ చేసుకుని మళ్లీ మళ్లీ తరచి చూసుకునే ఎన్నో వాక్యాలు ఇందులో ఉన్నాయి. దుఃఖం నిన్ను దుర్బలం చేసి ఎటూ తేల్చుకోలేని అసనిపాతమై ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వదు. శబ్దం కన్నా నిశ్శబ్దం ఎక్కువ ప్రతిభావంతమైనది. అనర్హుల కోసం కన్నీరు కార్చడం కూడా వృధానే. జీవితం ఎంత సౌందర్యవంతమైందో అంత క్లిష్టమైంది, ఎంత క్లిష్టమైందో అంతకంత సౌందర్యవంతమైందీను. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వాక్యాలు చాలా ఉన్నాయి మరి అంటారు. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ నవల తరువాయి భాగాన్ని వినడానికి ఇంకెందుకు మరి ఆలస్యం? అష్ట కష్టాలెదురైనా వెనకడుగు వెయ్యకుండా సంయమనంతో ముందుకు అడుగు వెయ్యడమే జీవితం అని తెలియచెప్పే ఓ అసాధారణ మహిళ గాథ ఇది. అడుగడుగున అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసి పట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట మహిళ గాథ ఇది. వినండి మరి వెనుతిరగని వెన్నెల నవల తరువాయి భాగం ఇప్పుడు. వెనుతిరగని వెన్నెల ధారావాహిక నవల రచన పఠనం డాక్టర్ కె గీత. భాగం 71. జరిగిన కథ అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ సహాయాన్ని నడిపే ఉదయాన్ని కలవటానికి వస్తుంది సమీర. 4 నెలలు గర్భవతి అయిన సమీర తనకు విడాకులు తీసుకోవాలనుందని అందుకు దోహదమైన పరిస్థితులను చెబుతుంది. ఉదయని తన్మయి కథ చెప్తాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి శేఖర్లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లైన మరుక్షణం నుంచే శేఖర్ అసలు స్వరూపం బయటపడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్సిటీలో ఎంఏ పాస్ అయ్యి పీహెచ్డీలో జాయిన్ అవుతుంది. శేఖర్తో ఎన్నో రోజులు పోరాడి చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాద్ కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో పాటు అతని కుటుంబం కూడా వచ్చి చేరి హింస మొదలవుతుంది. తన్మయ కాన్వకేషన్ కోసం సెలవు పెట్టాడు ప్రభు. ప్రభుతో పిల్లలతో కలిసి స్నాతకోత్సవానికి వెళ్లడం ఎంతో సంతోషంగా అనిపించింది తన్మయకి. రైలు రిజర్వేషన్లు కాగానే ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఈసారి ఇంట్లో తనే చెప్పింది తన్మయి. అంతేకాదు తనెక్కడికి వెళ్లినా బాబు తన వెంటే ఉంటాడన్న విషయమూ స్పష్టం చేసింది. అసలు వీళ్ళందరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం తనకేంటి? ఈ ఇంట్లో ప్రభుతో పాటు తను కూడా సంపాదన పరురాలి. తన భర్త పిల్లలతో తను తనకి నచ్చిన చోటికి నచ్చిన పని మీద వెళ్లే హక్కు లేదా? అసలు తన జీవితం మీద, బాబు జీవితం మీద వేళ పెట్టడం ఏమిటి? ఎంత వద్దనుకున్నా తలుచుకుంటుంటే గొప్ప విచారం కలుగుతోంది. ఈ పెళ్లి అనే తప్పిదం వల్ల అప్పటిదాకా సాఫీగా సాగుతున్న ఎన్నో విషయాలు తారుమారయ్యాయి. ఒక విధంగా ఆలోచిస్తే మొదట్నుంచి మౌనంగా ఉండాలన్న ప్రభు అభ్యర్థనని మన్నించి తన జీవితం మీద, తనకు సంబంధించిన విషయాల మీద ప్రభు తరపు వాళ్లు కలగచేసుకునే అవకాశం తనే ఇచ్చింది. మొదట్లోనే పరిధిని నిర్ణయించి ఉంటే తన విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. బెటర్ లేట్ దాన్ నెవర్. తనకి సంబంధించిన విషయాలు వాళ్లకు నచ్చుతాయా నచ్చవా అన్నది తనకి ముఖ్యం కాదు. అయినా కుటుంబ విషయాలకి, తనకే సంబంధించిన విషయాలకి ఉన్న తేడా వాళ్లు అర్థం చేసుకోలేనప్పుడు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత తనదే. అందుకే చెప్పింది. అయినా వింటారనే నమ్మకం లేదు. కాని ఎక్కడా తన ప్రయత్న లోపం ఉండకూడదు స్థిరంగా అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది తన్మయ్య.
కానీ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. ప్రభు తన వాళ్ల ముందు జవాబుదారీగా నిలబడుతున్నంత కాలం తనకి పీడన తప్పదు. అతనిలో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం అన్నది ఒక ఘోర అపరాధం అనే భావన, గిల్టీ కాన్షియస్నెస్సే వీటన్నిటికీ కారణం. దాన్ని మాపుకోవడం కోసమే ప్రభు వీళ్ళేదడిగినా చేస్తూ వస్తున్నాడనేది స్పష్టమవుతోంది. ఏదేమైనా అధైర్యపడకుండా ఒక్కొక్కటి చక్కబెట్టుకురావాలి. తన దురదృష్టం ఏమిటంటే ఇటువంటి విషయాలు పంచుకోవడానికి, సలహా తీసుకోవడానికి ఎవరూ లేరు. అన్నీ సొంతంగా చక్కబరుచుకోవాల్సిందే. వాళ్లు ప్రభు బాధ్యతే అయినా ప్రభు సంతోషం కోసమే వాళ్ల కోసం ఏదైనా చేస్తూ వస్తుంది. వాళ్లకు తన మీద ఉన్నట్టు తనకు వాళ్ల మీద వ్యతిరేకతేమీ లేదు. నిజానికి వాళ్లు తన పరిస్థితిని అర్థం చేసుకుని మంచిగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటే తాను నెత్తిని పెట్టుకుని పూజించేది వాళ్లని. తనని బాధించడం ద్వారా చేజేతులా వాళ్లే తన్ను దూరం చేసుకుంటున్నారు. తనకి ఇల్లొక నరకం అని అనిపించే పరిస్థితిని సృష్టిస్తున్నారు. జీవిత కాలంలో వాళ్లు ఎప్పుడూ నాకు ఏమీ కారు అనే భావన తనకి, విపరీతమైన ఏహ్య భావన బాబుకి మనస్సుల్లో ముద్రపడిపోయాయి ఇప్పటికే. నిజానికి వాళ్ల వల్ల తాత్కాలికంగా తనకి కలిగే మనస్తాపం వల్ల తనకి వచ్చే నష్టం కన్నా తన మనస్సులోనూ పిల్లల మనస్సుల్లోనూ వాళ్ల పట్ల పెరిగిపోతున్న దూరం వల్ల వాళ్లకు కలిగే నష్టమే ఎక్కువ. స్నాతకోత్సవానికి ప్రసిద్ధిగాంచిన సినిమా హీరోను పిలవడంతో కాన్వకేషన్ హాల్ బయటంతా జనం ఇసుకేస్తే రాలకుండా ఉన్నారు. స్నాతకోత్సవంలో పాల్గొని పట్ట అందుకోబోయే వారు స్టేజీకి దగ్గర్లో కూర్చోవాలి కాబట్టి తన్నయ్య ప్రభువుని, పిల్లల్ని వదిలి వెళ్లక తప్పలేదు. ఇక విపరీతమైన జనం తొక్కిసలాడుకుంటూ ఉండడంతో ఇలా తమతో వచ్చిన కుటుంబ సభ్యులకు గ్యాలరీలో కూర్చోవడానికి కూడా ఆహ్వాన పత్రిక ఉంటేనే లోపలికి పంపించసాగారు. తను లోపలికి వెళ్లకముందే ఈ విషయం గ్రహించి తన్నయ్య అప్పటికప్పుడు తెలుగు డిపార్ట్మెంట్కి పరిగెత్తింది. అదృష్టం కొద్దీ డిపార్ట్మెంటు కాన్వకేషన్ హాల్కి పక్కనే ఉండడం వల్ల సరిపోయింది. అప్పుడే బయటికి రాబోతున్న చిదంబరం మాస్టారు అప్పటికప్పుడు తన ఆహ్వాన పత్రికను తన్నే చేతిలో పెట్టి, అమ్మా ఇదిగో నా ఇన్విటేషన్ పట్టుకెళ్ళు, నేను కాన్వకేషన్కి అటెండ్ కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, దీంతో మీ వారిని పిల్లల్ని తీసుకెళ్ళు అన్నారు. తన్నయ్యకి ఆలోచించే వ్యవధి కూడా లేదు. అప్రయత్నంగా ఆయన కాళ్ళకి నమస్కరించింది. తన పట్ల అత్యంత దయగల చిదంబరం మాస్టారు తన జీవితంలో తనకి లభించిన ఒక గొప్ప వరం. ఆ రుణం తీర్చుకునే అవకాశం తనకెప్పటికైనా లభిస్తుందో లేదో. పరుగులాంటి నడకతో కాన్వకేషన్ హాలుకు చేరుకుని ముందు ప్రభువుని, పిల్లల్ని లోపలికి పంపించింది. చీరపైన వేసుకున్న కాన్వకేషన్ ప్రత్యేక గౌరవాన్ని సరిచేసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన హాల్లో కిక్కిరిసి ఉన్న వందలాది మంది జనాన్ని చూడగానే గుండె దడదడా కొట్టుకుంది. అదే హాల్లో తను జేఆర్ఎఫ్ రాసింది. అప్పుడెప్పుడు అసలు గమనించలేదు ఆ హాలు అంత పెద్దదని. పట్టా పుచ్చుకోబోతున్న తన వంటి విద్యార్థులు కూర్చున్న వరుసల్లోకి నడిచి ఖాళీగా ఉన్న చోట కూర్చుంది. చుట్టూ విపరీతమైన గందరగోళంగా ఉంది. వెనక్కి తిరిగి వరుసల వైపు, పైన గ్యాలరీ వైపు చూసింది. కాని అంతమంది జనంలో ప్రభువుని, పిల్లల్ని పోల్చుకోలేకపోయింది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు వచ్చి చేరుకున్న అత్యుత్తమ స్థానమిది. అయినా గర్వంగా కంటే సంతృప్తి అధికంగా కలుగుతోంది. తన జీవితంలో సాధించాలనుకున్నది దక్కించుకున్న గొప్ప సంతృప్తి అది. నెరవేరిన చిరకాలపు కల. ఆ క్షణంలో గుండెల్లో పట్టరాని సంతోషం కళ్లలోంచి ఉబ్బుకుతోంది. తన చుట్టూ ఇందరు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకునే వారి మధ్య తను కూర్చోవడమే ఎంతో గర్వకారణంగా ఉంది. నిజానికి తల్లిని కూడా తమతో రమ్మని పిలిచింది. కాని జ్యోతికి ప్రభుతో మాట్లాడడమే ఇష్టం ఉండదు. ఇక తమతో రమ్మన్నా రానని చెప్పింది. తల్లిని మించిన ఆప్యాయతను కురిపించే ప్రభు తనతోనే ఉన్నా, కాని ఆ క్షణం తల్లి తన పక్కనుంటే బావుందని ఎంతగానో అనిపించింది తన్నయ్యకి. ప్రభు పిల్లలు మరెక్కడో కూర్చోవడం మనసుకి బాధ అనిపిస్తున్నా యూనివర్సిటీ నిబంధనలకి తలవంచక తప్పలేదు. స్టేజీ మీద ఒకరి తర్వాత ఒకరు ఇచ్చిన 10 ప్రసంగాల తర్వాత డిపార్ట్మెంటుల వారీగా అసలు స్నాతకోత్సవం మొదలైంది. మొదటి 10 మందికి పట్టా ప్రదానం కాగానే ప్రధాన అతిథిగా వచ్చిన హీరోగారు షూటింగ్ సమయం అవుతుందని నిష్క్రమించడంతో హాలు సగానికి ఖాళీ అయింది. జనం గందరగోళం తప్పడంతో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి
ప్రొఫెసర్లు కూడా మెల్లగా రావడం గమనించింది తమ్మయ్యి. మాస్టర్ కూడా వస్తే బావుందని మనసారా కోరుకుంది. తనకిచ్చిన లిస్టులోని పేరు ప్రకారం తన వంతుకి 15 నిమిషాల ముందే స్టేజి వెనక్కి చేరుకుంది. గోల్డ్ మెడలిస్ట్ కావడం వల్ల తమ డిపార్ట్మెంట్ లిస్టులో తన పేరే ముందు ఉంది. స్టేజి మీదికి అడుగు పెడుతూనే ముందు వరుసల్లో ఉన్న మాస్టర్ని చూసి సంతోషంగా నమస్కరించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మొదలైన వారు కొలువున్న స్టేజీ మీద గవర్నర్ చేతుల మీదుగా పట్టా, గోల్డ్ మెడలు అందుకుంది తమ్మయ్య. మరపురాని ఆ ఒక్క క్షణం ప్రపంచాన్ని గెలిచిన అద్వితీయమైన క్షణం, జీవితంతో అనుక్షణం పోరాడి గెలిచిన క్షణం. మిత్రమ, నాతో నిరంతరం ఉండి నన్ను గెలిపించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు అని మనస్సులోని అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు చెప్పుకుంది. బయటికి రాగానే ప్రొఫెసర్లతో పాటు పరిచయస్తులు అనేకులు కంగ్రాచులేషన్స్ చెప్పసాగారు. తనని ఒకప్పుడు పట్టించుకోని వాళ్లు, నిరుసాహపరిచిన వాళ్లు కూడా దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పడం గమనించింది తమ్మయ్యి. ఒక్కసారిగా గతమంతా గిర్రిన కళ్ల ముందు తిరిగింది. తను చదువుకుంటే ఎక్కడ తనను అధిగమిస్తుందో అని అణగదొక్కడానికి అనుక్షణం ప్రయత్నించి, చదువు మానిపించడానికి విఫల యత్నాలు చేసి, అన్ని విధాలుగా వేధించి నిందలు మోపి, చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన శేఖర్ దుష్టత్వం జ్ఞాపకం వచ్చింది. ఎక్కడో చదివింది తను, సక్సెస్ ఈజ్ ద ఓన్లీ రివెంజ్ అని. విజయం సాధించడం అనేది పగ సాధించడంతో సమానమవునో కాదో గాని, విజయం సాధించడం వల్ల వచ్చే ఆత్మస్థైర్యంతో పగ వల్ల మనసుని అనుక్షణం దహించి వేసే మానసిక వేదనను మాత్రం విజయవంతంగా దూరం చేసుకోవచ్చు అని ఆ క్షణాన అనిపించింది. అంతలోనే మేరీ ఎదురుగా పోలగుత్తితో నడిచూస్తూ కనిపిస్తే అటుగా అడుగులు వేసింది తన్మయ్యి. మేరీ తన్మయ్యిని అమాంతంగా కౌగులించుకుని ఆత్మీయంగా తలనిమ్మురుతూ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ తన్మయ్యి, కంగ్రాచులేషన్స్, నీ గెలుపు ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం అంటూ అభినందించసాగింది. మరోవైపు నుంచి దివాకర్, అనంత, రాజులు చేతిలో స్వీట్ బాక్సుతో తనవైపుగా రావడం చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. చుట్టూ ఎన్ని కష్టాలున్నా తనని అన్నిటి నుంచి ఆదుకుని మానసిక ధైర్యాన్నిచ్చిన ఇటువంటి మిత్రులే లేకపోతే తనేమైపోయేదో. అనంత రాజుల్ని ప్రభుకి పరిచయం చేసింది. అనంత ప్రభు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ, చాలా సంతోషంగా ఉంది తన్మయ్యి మిమ్మల్ని మీ పిల్లల్ని చూస్తుంటే అంటూ పాప వైపు చేయి చాచగానే మీదకి దుమ్ముకిన పాపను ముద్దాడుతూ, అమ్మో అమ్మో ఎంత హుషారుగా ఉందో, అచ్చు నీ పోలికలే అంది. అందర్నీ భోజనానికి దసపల్లాకి తీసుకువెళదాం అంది తన్మయ్యి ప్రభు దగ్గరికి వచ్చి. అలాగే నన్ను అడగాలా అని స్వయంగా తనే అందర్నీ ఆహ్వానిస్తున్న ప్రభుని, అతని వైపు మురితంగా చూస్తున్న తన్మయ్యని చూస్తూ, నా దిష్టే తగిలేలా ఉంది, ఇద్దరూ ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకోండి, ఎంత సంతోషంగా ఉంది తన్మయ్యి, అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు, ప్రభులాంటి ఉత్తముడు నీ జీవితంలో అడుగు పెట్టడానికి ఎన్నో మలుపులు తిరిగింది నీ జీవితం, అయినా కష్టకాలంలో నిలదొక్కున్న నీ ధైర్యం మాత్రం అద్వితీయం, ఎందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి అంది అనంత తన్మయ్య భుజం తడుతూ. నా సంగతి సరేగాని, ముందు మీ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినందుకు మనఃపూర్వక అభినందనలు అంది తన్మయ్యి అనంతరాజులని అభినందిస్తూ. అంతసేపు బుద్ధిగా తల్లి చేయి పట్టుకుని నిలబడ్డ బాబుని, అటూ ఇటూ పరుగులెడుతున్న పాపాయిని శ్రద్ధగా చూసుకుంటున్న ప్రభువుని చూస్తూ మేరీ, తన్మయ్యి బంగారమంటి భర్త, రత్నాల్లాంటి పిల్లలు, ప్రభువు మిమ్మల్నెప్పుడూ కాపాడతాడు, మీరంతా చల్లగా 10 కాలాల పాటు ఉండాలని రోజూ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అంది. తన్మయ్యి కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతులతో స్నేహితురాలిద్దరి చేతులు పట్టుకుంది. అంతా కలిసి కబుర్లనే కడుపు నింపేసుకునేలా ఉన్నారు, నాకు ఆకలేస్తుంది, దివాకర్ మాటలకి నవ్వుతూ ఆటోలెక్కారు. ఆటోలో బాబుని వెళ్ళో కూర్చోబెట్టుకుని స్నేహితురాలిద్దరి మధ్య కూర్చుంది తన్మయ్యి. మగవాళ్ళందరూ మరో ఆటో ఎక్కారు. పాపాయి ప్రభు ఒళ్ళో కూర్చుంది. దారిలో అనంత, కరుణ ఎంత మారిపోయాడో తెలుసా నిజంగా, ఆ మధ్య భార్య పిల్లలతో బీచ్ రోడ్లో కనిపించాడు, కాని మమ్మల్ని చూసి కూడా గుర్తుపట్టినట్టు తల తిప్పేసుకున్నాడు, రాజు దగ్గరికి వెళ్లి పలకరించిపోతే మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు,
మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయని ఏడ్చే వాళ్లలో ఇతను చేరాడని తిట్టుకుని ఊరుకున్నాం అంది అనంత. తన్మయి విని వినినట్టు మౌనంగా ఉండిపోయింది. అందుకే కరణ లాంటి కుసంస్కారులకి ఎక్కడా ఎదుగు గొడుగు ఉండదు. ఏదో ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం అలగబడుతున్నాడంట. అంతెందుకు, దివాకర్ మమ్మల్ని పిలిచినట్టే అతన్ని వాళ్ళు రమ్మని పిలిస్తే రాను పొమ్మన్నాడంట. ఏం చూసుకుని అంత పొగరు అని ఇంకేదేదో అంటున్న అనంతతో, ఇంతకీ మీ పిల్లల గురించి చెప్పనే లేదు అనంత అంది మాట మారుస్తూ తన్మయ్యి. మరో 2 నెలల్లో తన్మయ్యకి డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ కి ఆర్డర్లు వచ్చాయి. యూజీసీ నెట్ పాస్ అయిన వారికి డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ వస్తే అప్పటి వరకు ఉన్న స్టేట్ గవర్నమెంట్ స్కేలు కాకుండా యూజీసీ స్కేలు వర్తిస్తుంది. అంటే అప్పటి వరకు వస్తున్న జీతానికి రెట్టింపు వస్తుంది. తన్మయ్య ఆనందానికి అవధి లేదు. కానీ కవరు విప్పి పోస్టింగ్ ఇచ్చిన ఊరు పేరు చూసేసరికి ఆ ఆనందం అట్టేసేపు నిలవలేదు. 610 జీవో ప్రకారం ఆంధ్రప్రాంతంలో వచ్చింది పోస్టింగు. అది కూడా ఒరిస్సా బోర్డర్స్ లో. అయ్యో, నేనెలాగూ బెంగళూరులో కొన్నాళ్లు పనిచేయాల్సి వస్తుంది కాబట్టి అదేదో కర్ణాటక బోర్డర్స్ లో వచ్చినా బావును అన్నాడు ప్రభు. అంతలోనే, అయినా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాంలే. ఇప్పుడు ఆ విషయం గురించి వర్రీ కాకు. వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. హార్ది కంగ్రాచులేషన్స్ రా అన్నాడు. తనని నిరుసాహపరచడం ఇష్టం లేనట్లు ప్రభు పైకి అలా అంటున్నా తను దూరమైతే ఎంత బాధపడతాడో తెలుసు. ఆలోచనలో పడింది తన్మయ్యి. కాని ఇది ఒకందుకు మంచిదే. అనుకోని చోటికి మళ్లీ జీవితం మారడం వల్ల ఎన్నో విషయాలు మళ్లీ చక్కబెట్టుకోవాల్సి వచ్చినా తనకి మళ్లీ మనశ్శాంతిగా బతికే అవకాశం వస్తుంది. పిల్లల్ని తనకి నచ్చినట్లు పెంచుకునే అవకాశమూ కలుగుతుంది. ఒక్క ప్రభు నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందన్న బాధ తప్ప మరే బాధ ఉండదు. అదీగాక ఇప్పుడు ప్రమోషన్ వదులుకున్న 610 జీవో పూర్తిగా అమలు కాగానే తను ఎలాగూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే. కాకపోతే అందుకు మరికొన్నాళ్లు సమయం పట్టచ్చు. కాని ఈ విషయంలో జాప్యం చేయడం కుదరదు. ప్రభు కొన్నాళ్లు హైదరాబాదులో, కొన్నాళ్లు బెంగళూరులో పనిచేస్తూ వారాంతాల్లోనూ సెలవుల్లోనూ తన దగ్గరికి రావాల్సి ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడానికి నాగా ఉంది కాబట్టి తనకి ఆ విషయంలో పెద్దగా ప్రాబ్లం లేదు. ఆలోచనలు బిర్రంబులు చేస్తున్నాయి. కొలీగ్స్ సలహాతో బెంగళూరుకి దగ్గర ఆంధ్ర బోర్డర్లో తనకు కావలసిన మరొక ప్లేస్ కు రిక్వెస్ట్ కోరుతూ అప్లికేషన్ పెట్టింది. లెక్చరర్స్ యూనియన్లో తెలిసిన వారితో మాట్లాడి ప్రయత్నం చేయసాగింది. ఈ విషయం ఇంట్లో చెప్పగానే అంతా పాపాయిని వదిలి ఉండడానికి బాధపడడం మొదలుపెట్టారు. తను బాబు మాత్రమే ఉండి ఉంటే ఈ విషయం విని సంతోషించేవాళ్లేమో. కనీసం ఈ విధంగానైనా తన నుంచి దూరంగా ఉండగలిగినందుకు. అదండి ఇప్పటి వరకు వెనుతిరగని వెన్నెల నవల విన్నారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే మెసేజీ ద్వారా తెలియచేయండి. స్కైప్ లో అయితే tori.live1, ఈమెయిల్ అయితే tori.live@gmail.com కు తెలియచేయచ్చు. అలాగే గీతా మాధవీయం పాత ఎపిసోడ్స్ ని ఎక్కడ వినాలి అని అడుగుతున్నారు చాలా మంది. మీరు టోరీ ఆర్కైవ్స్ లోకి వెళ్లి వినొచ్చండి, లేదా ఎక్కడా స్పేస్ లేకుండా యూట్యూబ్ లో గీతా మాధవీయం అని కానీ గీతా మాధవి కళ అని కానీ సెర్చ్ చేసి వినొచ్చు. GEETAMADHAVEEYAM లేదా GEETAMADHAVIKALA అని సెర్చ్ చేయాలన్నమాట. లేదంటే www.youtube.com/c/గీతామాధవీకళ/videos లో వినొచ్చు. ఇక గీతా మాధవీయంలో 2వ భాగం సంగీతపరమైన స్వరాలాపన. స్వరాలాపనకు మీ అందరికీ పునః స్వాగతాంజలి. ముందుగా స్వరాలాపన స్వాగత గీతం విందాము. స్వరాలాపన 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 అసమాన సాహిత్యం ఆపాత మధుర సంగీతం సుస్వరాలు నర్తించే ఆనంద కీర్తనం సగ సగమ వరి సంగీత
సుస్వరాలు నర్తించే ఆనంద కీర్తనం స్వరాలాపన స్వరాలాపన మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అవి సినిమా పాటలు కానివ్వండి, లలిత గీతాలు కానివ్వండి, జానపద గీతాలు, భక్తి గీతాలు ఏవైనా కానివ్వండి. అయితే అలా పలికించేటందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? మరి సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చుకోవడం ఒకటి. అలా నేను కూర్చుకున్న స్వరాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. స్వరాలాపన ప్రధాన ఉద్దేశ్యం సంగీత ప్రజ్ఞానం లేని వారికి కూడా వివిధ వాయిద్యాల మీద పాటల్ని పలికించడం నేర్పించడమే. సంగీత పాఠాలు నేర్పించడం కాదండి. అయినప్పటికీ అక్కడక్కడ నాకున్న పరిజ్ఞానం మేరకు కొన్ని చిన్న చిన్న సంగీత విశేషాల్ని వివరిస్తాను. వారం వారం ఒక మంచి సాహిత్యం ఉన్న పాటను తీసుకుని దానికి స్వరాలు జోడించి మీకు పాడి వినిపిస్తూ ఉన్నాను కదా. ఇవాళ స్వరాలాపనలో ఇప్పటి వరకు నేర్చుకున్న పాటల్లో నుంచి శ్రోతలు కోరిన పాటకి స్వరాలు నేర్చుకుందాం. అలాగే కార్యక్రమం చివర మరెన్నో మంచి పాటలు విందాం. వారం వారం వినతరతని వెన్నెల నవల భాగాలు విందాం. స్వరాలాపనలో చక్కని స్వరాలు నేర్చుకుందాం. తప్పకుండా గీతా మాధవీయం వింటారని ఆశిస్తూ మీ ఆర్జే కే గీతని, అదేనండి గీతా మాధవిని. మీకు నచ్చిన పాటకు స్వరాలు వినండి. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చేవారం కలుద్దాం. సింధు భైరవ రాగానికి ఆరోహణ అవరోహణ ఈ విధంగా ఉంటుంది. పాదనీసా సానీదాపా మాగరీసా. సింధు భైరవ రాగంలో మనం ఈవేళ స్వరాలు నేర్చుకోబోతున్న పాట ఏమని పాడేదను ఈవేళ. ఏమని పాడేదను ఈవేళ, ఏమని పాడెదను ఈవేళ, మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. ఏమని పాడెదను, ఏమని పాడెదను ఈవేళ, ఏమని పాడెదను ఈవేళ, మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. ఏమని పాడెదను, జగమే మరచి హృదయ విపంచి, జగమే మరచి హృదయ విపంచి, గారడిగా విను వీధి చరించి, కలతని దురలో కాంచిన కలలే గాలి మేడలై కూలిన వేళ. ఏమని పాడెదను, ఏమని పాడెదను ఈవేళ, మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. ఏమని పాడెదను, ఇప్పుడు స్వరాలు చూద్దాం.
పాద ససా పద పా గమాగపా పాద సని సా పద పా గమాగపా పానిదమాగ సని సగా పద ని సగా సరి ని సా పాద సని సా పద ధని పా పప నిద మా పా మా గమ సరి గా మా పప పద సా మా ప మా గమ సరి గా మా సా స ప పా గమ పద ని ని పా ద పా ప ప ద స స స స గ రి గ రి ని 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 రి స రి రి ని ద ప ద స ని ద మ రి మ గ రి స ప ద స ని స ప ద ద ని ప మ గ గ ని ద ని ప మొత్తం పాట మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏమని పాడెదను ఈ వేళ పాద ససా పద పా గమాగపా ఏమని పాడెదను ఈ వేళ పాద సని సా పద పా గమాగపా మానస వీణ మౌనముగా నిదురించిన వేళ పానిదమాగ సానిసగా పద నీ పద నిసగా సరి నిసా ఏమని పాడెదను పాద సని సా పద ధని పా చరణం. జగమే మరచి హృదయ విపంచి పప నిద మా ప మా గమ సరి గా మా జగమే మరచి హృదయ విపంచి పప పద సా మా ప మా గమ సరి గా మా గారడిగా విను వీధి చరించి సా స ప ప గమ పద ని ని పాద ప గారడిగా విను వీధి చరించి సా స ప ప గమ పద ని ని పాద ప కలత ని దురలో ప ప ద స స స స గ రి గ కాంచిన కలలే రి ని 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 రి స రి గాలి మేడలై కూలిన వేళ రి ని ద ప ద స నీద మరి మగరి స ఏమని పాడెదను పాద స ని స పద ద ని పా ఏమని పాడెదను పాద సని సా పద ధని పా మా గ గ ని ధని పా తెలుగు వారి ఆత్మీయ వారధి.